ప్రేమిస్తున్నానన్నాడు, ప్రేమించాలి అన్నాడు, వెంటపడి తిరిగాడు, వేధించాడు, పెళ్లి చేసుకోవాలన్నాడు. యువతి నో చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదనుకున్నాడు. నా ప్రేమనే వద్దంటావా అంటూ మాటు వేసి మర్డర్ చేశాడు ఆ రాక్షసుడు. ప్రేమించానన్నాడు, ప్రేమ పేరుతో టార్చర్ పెట్టాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేసి తాను చచ్చిపోతానన్నాడు. చివరికి అనుకున్నంత పనిచేశాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసి యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. మొన్న సంధ్యారాణి, నేడు జానకి ప్రేమోన్మాదుల చేతిలో బలయ్యారు. కూకట్పల్లిలోని హబీబ్ నగర్లో ఉంటూ డీమార్ట్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న జానకిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆనంద్ అనే యువకుడు. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన జానకి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చింది. కూకట్పల్లి డీమార్ట్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. హబీబీ నగర్లోని ఓ ఇంట్లో తన స్నేహితురాలతో కలిసి రూమ్ అద్దెకు తీసుకుని ఉంటోంది. తన జీవితం సాఫీగా సాగిపోతుందన్న టైంలో పెను తుఫానులా వచ్చాడు ఆనంద్ అనే యువకుడు. ఇక అంతే, అప్పట్నుంచి మొదలైంది ఆమెకు టార్చర్. తనను ప్రేమించాలని వెంబడించాడు, వేధించాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులకు చెబితే పరువు పోతుందని భయపడి చెప్పలేదు. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. జానకి రూమ్ వెంట రూపా చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఆందోళన చెందుతారని బాధను భరించింది. తన ప్రేమను అంగీకరించాలని 10 రోజుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. అయినా జానకి ఆనంద్ ప్రేమను అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన ఈ దుర్మార్గుడు జానకి డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికెళ్తున్న సమయంలో వెంబడించాడు. రూమ్లోకి వెళ్లి ఆమెను బెదిరించాడు. ఆ సమయంలో రూమ్మేట్స్ ఎవ్వరూ లేకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. ప్రేమించాలని బలవంతం చేశాడు. అయినా ఆమె నో చెప్పడంతో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రాంతం వచ్చిందో ఆ టైంలో సైలెన్స్ ఉంది. ఆ ప్రాంతం నేను కూడా డ్యూటీలో ఉన్నా. ఎక్కువ డ్యూటీలో నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చాడు అన్నీ వచ్చినాయి. పోస్ట్ మార్టానికి పట్టిన కూడా అన్నీ అయిపోయినాయి. డ్యూటీ నుంచి వచ్చిన స్నేహితురాలు రూప వచ్చి చూడగా రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్న జానకి కనిపించింది. కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఏమైందంటే ఇంకా అబ్బాయి పరిచయం లవ్ అని అంటున్నాడు అక్క అని చెప్పింది అనమాట. తను నాకు చెప్పిన తర్వాత అది పెద్ద విషయం అయ్యి డీమార్ట్లో మేనేజర్ సార్కి వాళ్ళ స్టోర్ మొత్తము తెలుస్తారు ఈ విషయం, ఇలా లవ్ ప్రాబ్లం అని చెప్పేసి. ఇలా తెలిసిన తర్వాత ఏంటంటే అమ్మాయిని స్టోర్ చేంజ్ చేస్తారు అనమాట. ఎన్ఎస్ఎల్ డీమార్ట్కి వేసేసారు. ఈ అబ్బాయిని వచ్చి కొద్ది రోజులు జాబ్ తీసేసారు. 10 డేస్ అలాగా మళ్ళీ పెట్టుకున్నారు అదే స్టోర్కి. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కల్లా టార్చర్ పెడతారు. అసలు ఎవరైనా కాపాడని ఎవరిని అడిగినా సరే ఇది మా ఫ్యామిలీ విషయము, మీకెందుకని చెప్తుంటే ఎవరికి ఎంత బ్రతిమలాడినా సరే ఊరికొడు రోజు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పింది సార్ ఒకసారి నాకు. గత కొంతకాలంగా జానకిని ఆనంద్ అనే యువకుడు వేధిస్తున్నాడని చెప్తున్నారు బంధువులు. జానకి త్వరలో పెళ్లి చేయాలని అనుకున్నామని, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామంటున్నారు. ఇంతలో ఈ దారుణం జరిగిందని వాపోతున్నారు. డీమార్ట్ కంపెనీలో చేస్తుందమ్మా, 5 అక్కచెల్లెళ్ళు, ఈమె లాస్ట్. వాళ్ళ అమ్మ నాన్న ఇక ఏదో కూలి పని చేసుకుంటూ అలాగే పాసన గడుపుతుంటారు. ఈమెకు మ్యారేజ్ చేయాలని ఒక ఆలోచనతో పాప అనమాట ఇక్కడ అనమాట ఇక చేస్తుంది. ఆమె డిగ్రీ చేసింది అమ్మ జానకి, టైలరింగ్ కూడా చేస్తుంది. మేము వచ్చామని చెప్తే సరే సంక్రాంతికి మొత్తం చదువుకుని వచ్చేస్తామని అమ్మ చెప్పింది. చెప్పాక ఈ లోపల అనమాట నిన్న సాయంకాలంలో జరిగింది అనేసి నా ఫోన్ వస్తే సరే ఇమీడియట్లీ మేము ఇక్కడ వచ్చాం. జానకి వంటిపై 3 కత్తిపోట్లున్నాయని చెప్తున్నారు పోలీసులు. ఆనంద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మరపల్లికి చెందినవాడిగా గుర్తించారు. బోన జానకి అనే అమ్మాయి యొక్క మరణానికి కారణం అయిన వ్యక్తి ఆనంద్ అలియాజ్ అనంత్ తప్ప ఈయననే కాబట్టి అతన్ని పట్టుకోవడానికి మేము మా టీంలని పంపించాం. ఆ నైట్ బాడీ గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవాళ పోస్ట్ మార్టం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇవాళ చేస్తాం. పెళ్లిపీటలు ఎక్కాల్సిన కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆనంద్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లని నా జరవాళ్ళే నేను పోతాను. ఆడపిల్లలకు జరవాళ్ళే బతికి ఇక్కడికి వచ్చింది. మరి ఏడు చేయాలి, మరి మేము వాడికి ఏడు పోయి చేయాలి అని చేయడం అలా చూడండి. మరి ఉంచడం ఏంటి నా బాధ నా పిల్లల కూరుంటే బతుకుతారు, నా పిల్లల కూరుంటే చేస్తాను. వాడిని ఉరిసెక్స్ వేయాలి గ్యారెంటీగా. మా చెల్లాంటలు ఎంతమంది చంపుతాడో ఇంకా మోసం చేసి ఏమన్యాయం చేసాం. ఇక్కడ పొద్దు తిరగగా వచ్చాం మేము. నాతోనే మాట్లాడింది ఇంకా లాస్ట్ ఇంకా అంతే. నేను అక్క 10 తారీఖున ఊరు వస్తాను అక్క అని చెప్పాను.
ఇంకంతే ఇంక అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. అక్క వస్తాను అక్కడికి, అక్కడ మాట్లాడుకుంది మనీజే. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.